తెలంగాణలో ఓవరాల్ గా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుందా, కేసీఆర్ గారు సీఎం మళ్ళీ సీఎం అయితే బాగుంటుందా, లేక కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వచ్చి వాళ్ళు సీఎం అయితే బాగుంటుందా? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మేము ఒరిస్సా నుండి వచ్చామండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినారు, ఎందుకు వచ్చినారు? 30 ఇయర్స్ అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. అప్పటికి ఇప్పటికి అప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు, అప్పుడు రోడ్లు కూడా లేదు, వాటర్ కూడా చాలా దూరంకి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మాకు ఇంటికి వంటింటికి నల్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాకు బాగానే ఉంది. అంటే మీకు రేపు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు వచ్చిన తర్వాత రేపు ఓట్లు వేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, మీకు ఓకేనా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఎట్లా ఉంటుంది? మాకు మ్యాక్సిమం మాకు బీఆర్ఎస్ పార్టీ అయితేనే మాకు కన్విట్ అండి. ఎందుకు ఎందుకు? ఎందుకంటే మాకు కేసీఆర్ చేసిన అభివృద్ధిలు మాకు బాగునచ్చింది. నెక్స్ట్ మా నియోజకవర్గంకి మాకు కుక్కడపల్లి మాధవరం కృష్ణారావు ఉన్నంత వరకు మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే అధికారంలో డెవలప్మెంట్ చేయదా? వాళ్ళు వాళ్ళ స్వార్థం ప్రకారంగా వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప డెవలప్మెంట్కి ఏం లేదు. వాళ్ళు ఎవరు మాకు కూడా తెలియదు. మాకేంటంటే మాకు మా కుక్కడపల్లి నియోజకవర్గంకి మాకు మాధవరం కృష్ణారావు, నెక్స్ట్ కేసీఆర్ మాకు వస్తే మా దీనికి బాగుంటుంది. ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందినాయి మీకు కేసీఆర్ ద్వారా? మాకు ఇక్కడ రేషన్ కార్డు కానీ ఏది కానీ మాకు అన్ని ఓటర్ కార్డు అన్నీ మొత్తం ఇక్కడ ఏటు మాకు ఊర్లో ఏం లేవు, మొత్తం ఇక్కడ ఇక్కడ వచ్చేది అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రాదు. మీరు చెప్పండి ఎట్లా మీకు యూత్గా మీరు చూస్తున్నారు, అంటే యూత్ ట్రెండ్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్లలో కానీ అన్నీ గమనిస్తూ ఉన్నారు. సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మీకు ఏమనిపిస్తుంది? సోషల్ మీడియాలో అంత బజ్ ట్రెండింగ్ అని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సార్ ఒకప్పుడు చూసుకుంటే ఇప్పటికి అప్పటికి నేను స్కూల్లో నేను వచ్చి 27 ఇయర్స్ అవుతుంది, నేను ఇక్కడే పుట్టాను పెరిగాను ఇక్కడే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను శ్రీకాకుళం సార్, ఒడిశా సైడ్. మా ఫాదర్ వచ్చి 75 రూపాయల నుంచి కష్టపడి సంపాదించుకున్నారు. అంటే ఈ పార్టీకి మేము వచ్చి దగ్గర దగ్గర 35 సంవత్సరాలు అవుతుంది మా వాళ్ళు వచ్చి, మా అమ్మ మా నాన్న వచ్చి. వాళ్ళు వాళ్ళ అప్పట్లో నాకు తెలిసినంత వరకు అయితే వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ వాళ్ళకి ఒకరోజు ఉండి తినడం, ఒకరోజు తినకపోవడం, అండ్ ఇంకోటి ఏంటంటే ఒకరోజు పని ఉండడం, ఒకరోజు పని ఉండకపోవడం. ఇప్పుడు కంటిన్యూస్గా 1 రూపాయి సంపాదించుకోవడానికి మమ్మల్ని తిండి పెట్టడానికి నాకు మేము ముగ్గురు అన్నదమ్ములండి, మా అమ్మ మా డాడీ. మా డాడీ ఇక్కడ గోడంలో పనిచేస్తాడనమాట, లేబర్, సిమెంట్ బస్తాలు మోస్తుంటాడు. నాకు ఓటకు ఉందండి. ఇది ఎప్పుడు వచ్చింది? నాకు 5 ఇయర్స్ అయింది. అంతకుముందు గతంలో ఓటు వేసినా? నేను వేసాను. సరే ఇప్పుడు గతంలో ఎవరికి వేసినాం అనే విషయం పక్కన పెడితే, రేపు 30 తారీఖు నాడు మళ్ళీ పోలింగ్ ఉంది, ఎవరికి ఓటేస్తావు, ఎందుకు ఓటేస్తావు? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేస్తా అంటే, ఒకప్పుడు చూసుకుంటే మనం జాబులు చేయడానికి బెంగళూరు కానీ అతిరేక రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన తెలంగాణలోనే మనకి జాబ్ ఉండేటట్టు మనకి కేసీఆర్ గారు ఐటీస్ అన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టారనమాట. మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏమో మళ్ళీ వస్తే ఇంకేమైనా డెవలప్ చేయొచ్చు. ఇంకేమైనా కాంగ్రెస్ పార్టీ వస్తే, కాంగ్రెస్ ఉండేటప్పుడు రోడ్లు లేవు అండ్ ఇంటికి నల్ల లేదు, ఇంటికి కరెంట్ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కరెంట్ ఇంటికి, ఇంటి ముంగట నల్ల, మనకి ఏది కావాలన్నా కూడా ఇక్కడికి మన ఇంటి కాడికి వచ్చేటట్టు చేసుకున్నాం. అన్ని ప్రభుత్వాల కన్నా మన ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది అండ్ ఇంకా డెవలప్ కావాలని నేను అనుకుంటున్నాను.